హలో అండి, వెల్కమ్ టు సిరిసంపద. నేను మీ సిరి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయినటువంటి ఎంతో రుచికరంగా ఉండేటువంటి చాలా సింపుల్ గా అయ్యేటువంటి బెల్లం కర్రీల గురించి నేను తెలుసుకుందాం. సో ముందుగా నేను ఈ కప్ ఉంది కదా, ఈ కప్ తో ఒక హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నానండి. దాన్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం ఏ కప్ తో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్ తో ఒక ఫుల్ కప్ బెల్లం తీసుకోవాలి. తీసి పక్కన ఉంచుకున్నానండి. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. యాలకు పొడి కొంచెం తీసుకున్నాక అండ్ పప్పు రుబ్బేటప్పుడు కొంచెం సాల్ట్ పడుతుంది కదా, సాల్ట్ కొంచెం. అండ్ ఎప్పుడైనా సరే గారెలకి మనం మిక్సీలో వేయటం అంత కరెక్ట్ ప్రాసెస్ కాదు. మిక్సీలో వేసే కన్నా గ్రైండర్లో వేస్తే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి గారెలు ఎప్పుడైనా సరే. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకోండి మీరు. ఈలోపు పప్పు రుబ్బేద్దాం. సో మనం ఈ పిండి రుబ్బేసుకొని ఇలా తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకున్నాము. చక్కగా టైట్గా రుబ్బుకోవాలి. గారికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అనమాట. టైట్గా రుబ్బుకోవాలి, లూజ్గా రుబ్బితే గారి రాదు. ఆ తర్వాత మనం బెల్లం పాకం ఉంది కదండి, బెల్లం పాకంకి బెల్లాన్ని మనం తీసుకున్న బెల్లం ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. మనం ఏ కప్తో బెల్లం తీసుకున్నామో ఆ కప్తో 1/2 కప్ వాటర్ వేయాలి. ఈలోపు మన బెల్లం పాకం రెడీ అయ్యేలోపు గారెలకి కూడా మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో మన బెల్లం కరిగిందండి. మాక్సిమం పాకం రాకముందే మనం బెల్లాన్ని చక్కగా వడగట్టుకొని, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్, ఇసుక అట్లాంటివి ఏమైనా ఉంటే ఇందులోకి వచ్చేస్తాయి. వడకట్టుకొని ఒకసారి బౌల్ కడిగి బెల్లం మళ్ళీ తీసుకుందాం. సో ఈ బెల్లం కరిగించుకొని వడకట్టుకున్నాం కదండి, ఆ బెల్లం నీళ్ళని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది సిమ్లో ఉంచేసి వెంటనే మనం గారెలు వేసుకొని ఒక్కొక్క గారెని ఇందులో వేసేసుకుంటూ ఉందాము. ఇలా ప్యాలెట్ పొడి కూడా వేసుకుందామండి. ఈ బెల్లం పెద్దగా అసలు పాకం రాకర్లేదండి. పాకం రాకముందే మనం బెల్లంలోకి గారెలను ఒక్కొక్కటిగా వేసేద్దాం. సో మనం గారెకు సరిపడే పిండిని తీసుకొని ఇలా డైరెక్ట్గానా వేసుకోవచ్చండి, లేదంటే మీకు ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మనం గారె షేప్ వేయచ్చు. సరే ఈ విధంగా గారి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. చూసారా మన పాకం కూడా రెడీ అవుతుందండి. గారి చక్కగా మంచి కలర్ వచ్చేలా గారి వేపుకుంటే చాలా టెంప్టింగ్గా కనిపిస్తాయి అన్నమాట బెల్లం గారి ఎప్పుడైనా సరే. చూసారా మన గారి చక్కగా మంచి కలర్ వచ్చింది, బాగా వేగాయి. అండ్ ఈ స్టేజ్లో ఒకసారి మన బెల్లం పాకం చెక్ చేద్దాం. ఈ బెల్లం పాకం ఇదిగోండి, కొంచెం అంటే మరీ అంటుకోవట్లేదు, కాస్త ఇప్పుడిప్పుడే పాకం వస్తుందండి. ఈ స్టేజ్లో మనం చక్కగా ఇది సిమ్లో ఉంచుకొని మనం ఒక్కొక్క గారెను తీసుకొని ఇందులో వేసేసుకుందాం. మీకు ఈ
సిమ్ లో ఉంచడం వల్ల పాకం ఏంటంటే దీనికి కంప్లీట్ గా పడుతుంది. అదే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మాత్రం అది గడ్డగా టేయడం, సరిగా పీల్చకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క గారిని ఇందులో వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ పాకం అంతా పట్టేలాగా మనం ఉంచి పట్టించాలన్నమాట పాకాన్ని. ఇలా వేసుకున్న అన్ని గారిని ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసేలోపు ఈ పాకం అంతా కూడా చక్కగా దగ్గరకు అవుతుంది, దగ్గరకయ్యి గారెలు మొత్తానికి పట్టేస్తుంది. చూసారా మన బెల్లం గారెలు చక్కగా రెడీ అయిపోయాయి. అన్ని గారెలు పూర్తయ్యేలోపు చక్కగా సిమ్లో మనం ఉంచుకున్నాం కదా, ఒక్కొక్క గారికి పాకం బట్టి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయండి. సో అంతేనండి, ఎంతో తేలికగా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ చూడగానే టెంప్ట్ అయ్యేలాగా చాలా బాగా నోరూరించేలాగా అండ్ మనం బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఎంత జ్యూసీగా, అసలు చూడండి ఎంత జ్యూసీగా పట్టింది. సో శ్రావణ మాసం వచ్చేసింది కదండి, సో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బెల్లం గారెలను కూడా అమ్మవారికి చేసే నైవేద్యాల్లో చేర్చి చక్కగా అమ్మవారి కృపకు పాత్రలకండి.